సిద్దిపేట జిల్లా చెర్యాల మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ కార్మికుల సమస్యలు పరిష్కరించాలని పెండింగ్ వేతనాలు చెల్లించాలని మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించిన కార్మికులపై 3వ వార్డు కౌన్సిలర్ దుర్భాషలాడాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు కార్మికులు మున్సిపాలిటీ కార్మికుల సమస్యలు పరిష్కరించి మున్సిపల్ వేతనాలు అమలు చేయాలని మున్సిపల్ కార్యాలయం ముందు నిరసన వ్యక్తం చేస్తున్న కార్మికులను అసభ్య పదజాలంతో దూషించారంటూ 3వ వార్డు కౌన్సిలర్ తో వాగ్వాదానికి దిగారు మున్సిపల్ కార్మికులు. సిఐటియు నాయకులు మాట్లాడుతూ జిల్లా సిఐటియు ఆధ్వర్యంలో సోమవారం రోజున మున్సిపల్ కార్మికులతో కార్యాలయాన్ని ముట్టడించిన జిల్లా నాయకులు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 4 మాసాలుగా కరోనా సంక్షోభంలో మున్సిపల్ కార్మికులు పనిచేసి కరోనా వ్యాప్తిలో వారు బాధ్యత నిలబెట్టారు. పెండింగ్ లో ఉన్న కార్మికుల వేతనాలు చెల్లించాలని 14వ జీవో ప్రకారం వేతనాలు అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. అలాగే కరోనా సంక్షోభంలో రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన 5000 రూపాయల నజరానా చెల్లించాలంటూ మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు బైఠాయించారు. మాకు ఎవరైతే కమిషనర్ ఉన్నారో వారు వచ్చినాక మాట్లాడటం చెప్పడం జరిగింది. రెండో వార్డు కౌన్సిలర్ చంటి ఉంటి వచ్చి మిమ్మల్ని పండబెట్టి తొక్త ఆ లంజ ఆడుకున్నారా పక్కకి జరుగుండ్రా అని కార్మికులను రెచ్చగొట్టి ఇష్టమున్న దుర్భాషలు ఆడి ఎవరిని వాడితే వాళ్ళను ఎవర్రా నీ దేవుర్రా నువ్వేం పెద్ద మాట్లాడతానేంది ఇవన్నీ మాటలు దుర్భాషలు ఆడిన కౌన్సిలర్ మీద వెంటనే చర్య తీసుకోవాలని ఈ సమ్మెను కూడా ఆయన మీద క్షమాపణ చెప్పేదాకా మాత్రం వదిలిపెట్టే సమస్యలు జీవో నంబర్ 14 ఇవ్వాలని చెప్పేసి గత వారం రోజుల నుంచి ఆందోళన చేయడం జరుగుతుంది. కానీ చేయాలి మున్సిపల్ అధికారులు కానీ పాలకవర్గం కానీ నేటికి జీవో నంబర్ 14 అమలు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోనే చేయాల మున్సిపల్ కార్మికులకు అమలు చేయకపోవడం సిగ్గుచేటు. అలాగే కరోనా నివారణ నేపథ్యంలో అనేక రకాల కష్టాలు నష్టాలు ఓర్చుకొని పనిచేస్తున్న కార్మికులకు కూడా కనీసం సీఎం గిఫ్ట్ 5000 కూడా పూర్తి స్థాయిలో చెల్లించలేని పరిస్థితి పాలకవర్గం ఉంది. ఈరోజు వేతనాలు చెల్లించమని చెప్పి అడిగితే ఆదాయం లేదని పరిమితికి మించి సంఖ్య కార్మికులు అని చెప్పేసి కుంటి సాకులతో కార్మికులకు అన్యాయం చేయడం సరైనది కాదు. కాబట్టి వెంటనే చేయాలి మున్సిపల్ కార్మికులకు జీవో నంబర్ 14 అమలు చేయాలి. అట్లాగే కార్మికులకు పిఎఫ్పిఎస్ఐ వెంటనే అమలు చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న పాలకవర్గం కూడా లక్షపూరితంగా వివరించి కార్మిక వర్గం మీద శ్రమ దోపిడీ కానీ వెట్టించాకే ఏంటి ప్రయత్నం చేస్తున్నారు. కౌన్సిలర్ చంటి అనే కౌన్సిలరు దురుపుసలాడుతూ 3వ వార్డు కౌన్సిలరు ఇష్టానుసారంగా మాట్లాడుతూ కార్మికులను బెదిరియడం అనేది సరైనది కాదు. మిగతా కౌన్సిలర్లు చైర్మన్లు సమ్మెను కానీ పోరాటం కానీ న్యాయపూర్వకంగా చర్చిస్తే కౌన్సిలర్ చంటి రెచ్చగొట్టి కార్మిక వర్గాన్ని బెదిరింపులకు గురి అయినా సరైనది కాదని చెప్పి సీఐటీగా చెప్పదలుచుకున్నాం. వెంటనే జీవో నంబర్ 14 కూడా ఈ చర్యల మున్సిపల్ ఉన్న కార్మికులందరికీ అమలు చేయాలి. అలాగే ఈరోజు 11వ ప్రకారం 24000 రూపాయలు వేతనం చెల్లించాలని చెప్పేసి కూడా మీ సీఐటీ సమస్యల మీద మున్సిపల్ ఆఫీస్ ముట్టడియడం జరిగింది. దీనిలో ముట్టడిస్తున్న సందర్భంలో కౌన్సిలర్ రావడం జరిగింది. వచ్చి మీరు ఏంటిది చెప్పని చైర్మన్ అడగడం జరిగింది. మాకు ఎవరైతే కమిషనర్ ఉన్నారో వారు వచ్చినాక మాట్లాడటమని చెప్పడం జరిగింది. రెండో వార్డు కౌన్సిలర్ చంటి ఉంటి వచ్చి మిమ్మల్ని పండబెట్టి తొక్త ఆ లంజ ఆడుకున్నారా పక్కకి జరుగుండ్రా అని కార్మికులను రెచ్చగొట్టి ఇష్టమున్న దుర్భాషలు ఆడి ఎవరిని వాడితే వాళ్ళను ఎవర్రా నీ దేవుర్రా నువ్వేం పెద్ద మాట్లాడతానేంది ఇవన్నీ మాటలు దుర్భాషలు ఆడిన కౌన్సిలర్ మీద వెంటనే చర్య తీసుకోవాలని ఈ సమ్మెను కూడా ఆయన మీద క్షమాపణ చెప్పేదాకా మాత్రం వదిలిపెట్టే సమస్యలు. జీవో నంబర్ 14 ఇవ్వాలని చెప్పేసి గత వారం రోజుల నుంచి ఆందోళన చేయడం జరుగుతుంది. కానీ చేయాలి మున్సిపల్ అధికారులు కానీ పాలకవర్గం కానీ నేటికి జీవో నంబర్ 14 అమలు చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన జీవోనే చేరియాలో మున్సిపల్ కార్మికులకు అమలు చేయకపోవడం సిగ్గుచేటు.
అలాగే కరోనా నివారణ నేపథ్యంలో అనేక రకాల కష్టాలు నష్టాలు ఓర్చుకొని పని చేస్తున్న కార్మికులకు కూడా కనీస సీఎం గిఫ్ట్ 5000 కూడా పూర్తి స్థాయిలో చెల్లించలేని పరిస్థితి పాలక వర్గం ఉంది।